आईन हेलमेट मैडम 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 सर चेजु महुबाद आरटीसी डिपो मरी गौरव शासन सभ्यु शंकर नायक गारु गौरव जिला परिषद चेयरमैन गारु बिंदु गारु गौरव पीएससीएस चेयरमैन मधुकर रेड्डी गारु वाइस चेयरमैन गारु फरीद गारु अंदर तो कलसी डीएम आरटीसी गारु अलगे आरटीसी सिबंदी अंदर तो कलसी विजिट चेयडम जरिगिंदी पत्रिकल्लो मीडियालो मरी रकरकाल ऊहागानालु वस्तुन्नायि महुबाद आरटीसी डिपोनी विस्तरिस्तारनि ఉద్యోగస్తులందరూ ఆందోళనలో ఉండే ఒకప్పుడు డివిజన్ గా ఉన్నప్పుడే ఇక్కడ డిపో తెచ్చుకున్నాం ఆ డిపో రావడానికి మేము అందరం కూడా కృషి చేశాము కానీ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేను మంత్రిగా గౌరవ శాసన సభ్యులు మేము అందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి కేసీఆర్ గారి ఆర్టీసీ మీద ఎనలేని ప్రేమ అందుకనే ఆ రోజు ఇంత నష్టాల్లో బాటలో ఉన్న నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను ప్రతి సంవత్సరం ట్రెజరీ నుంచి జీతాలు ఇచ్చి ప్రతి నెల ప్రతి బడ్జెట్ లో దీనికి నిధులు కేటాయించి కాపాడుకున్నటువంటి ఈ సంస్థ ఆర్టీసీ కాబట్టి దీని కాపాడుకోవడానికి దీని లాభదాయకంగా నడపడానికి లాభాల్లోకి తీసుకురావడానికి మరి ఆర్టీసీ సిబ్బంది కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఎండి గారితోనే చైర్మన్ గారితో మాట్లాడాను నేను గతంలో మంత్రి గారితో కూడా మాట్లాడి ఉన్నాను ఇక్కడ లాభాల్లో రావాలి నష్టాల నుంచి బయటికి రావాలి అని అంటే మరి కొన్ని రూట్లలో ఆర్టీసీ సేవలు ఇంకా వినియోగంలోకి రావాలి మరి ఉదాహరణకు ఈ రోజు యాదాద్రి ఉచి పుణ్యక్షేత్రం అయ్యింది ఇక్కడ నుంచి నేరుగా ప్రయాణికులు పోయి వచ్చే సౌకర్యం ఏమని హైదరాబాద్ కి మనకి శాతవాహనం నుంచి మొదలు పెడితేనే ట్రైన్స్ కానీ అంతకంటే ముందు ఒక డైరెక్ట్ ఏసీ బస్సును జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి ఏమని చెప్పి అడిగి ఉన్నాను అవన్నీ అమల్లోకి వస్తే అలాగే లాభదాయకంగా ఇంకా కొన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు సేవలు ఉపయోగంలోకి వస్తే తప్పకుండా ఈ డిపోను లాభాల్లోకి తీసుకురావడానికి ప్రజాప్రతినిధులుగా మేము అలాగే ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా కృషి చేయాలనుకుంటున్నాం కాబట్టి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి అలాగే సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించడానికి అలాగే తక్కువ ఖర్చుతో మరి వాళ్ళ గమ్య స్థానాలకు చేరుకునే విధంగా ఆర్టీసీని బలోపేతం చేస్తాం దానికి మేమందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తాం దీన్ని కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా